సేపల్లోడితో పారిపోయిన డ్రైవర్ గడి మ్యాటర్ ఏం చేశారా? మన ఊళ్ళకి కలకత్తాలో దొరికారంట అన్నయ్య, 25 లక్షల లారీ, 10 లక్షల సరుకు, ఊరికి ఎలా వదిలేస్తాం? చిన్న బొక్కని కేర్లెస్ గా వదిలేస్తే పెద్దోడైనా మునిగిపోద్ది. మన వ్యాపారం కూడా అంతే. అందుకే అండి ముక్కలు ముక్కలుగా నరికేసి మటన్ కేమ వండేసి మన పాలేర్లకు పడేండ్రా. మొక్కొచ్చి తాగుపితే దాని పేకు వస్తారు. అలాంటిది వాళ్ళ ఇంట్లో ఆడపిల్ల జోలికి ఎవడన్నా వచ్చాడు పరిస్థితి ఏంటిరా? శ్రీరంగరంగనాథుని దివ్య రూపమే చూడవే, శ్రీదేవి రంగనాయకి నామం సంతతం పాడవే. శ్రీరంగరంగనాథుని దివ్య రూపమే చూడవే, శ్రీదేవి రంగనాయకి నామం సంతతం పాడవే. అంత బాగా పాడేశావు, కోయిలు కూడా కుల్లుకున్నట్టు పాడేశావు. ఏటమ్మా నూనో అన్నయ్య, నేను పాడలేదు, ఫేస్బుక్ లో పెడదామని సెల్ఫీ రికార్డ్ చేశాను. చూసావా అన్నయ్య, పెట్టిన సెకండ్ లోనే ఎన్ని లైక్స్ వచ్చాయో. నీ ఫేస్ వాల్యూ అలాంటిది, నువ్వేం చేసినా చాలా అద్భుతంగా ఉంటదమ్మా. ఇంట్లో వాళ్ళతో ఎప్పుడు ప్రేమగా మాట్లాడరు కానీ ఎక్కడో ఫేస్బుక్ ఫ్రెండ్స్ ని తెగ నాకేసుకుంటారు. ఎదవటి రెండు ఎదవా సంతాని. అరే అక్క. నమస్కారం అండి పంతులు గారు. ఏమయ్య బాగున్నావా? హాయ్ అయ్యా. మృత్యుంజయ నాయుడు గారు శుభోదయం. అమ్మా చక్కని కాపీ కల్పిస్తే చక్కని కాపీలు చూపిస్తా. నువ్వు వెళ్ళవే? మీ చెల్లెలి గారి కోసం జమా జట్టి ఇలాంటి సంబంధాలు 3 తీసుకొచ్చా, ఇదిగో చూడండి. చూడమ్మా ఇల్లు ఎవరు నచ్చారో చెప్పు. ఆహా, నీకెవరు నచ్చారో చెప్పన్నయ్య. నీ అభిప్రాయం తెలుసుకుందామనమ్మా. నువ్వెవరినైనా? చిచ్చి, అలాంటిది ఏం లేదన్నయ్య. ప్రతి క్షణం నా మంచి కోసం, అనుక్షణం నా భవిష్యత్తు కోసం ఆలోచించే గొప్ప అన్నయ్యలు మీరు. నాకు మీ సెలక్షనే ముఖ్యం. అయితే సెలక్షన్ కాదు, ఎలక్షనే పెట్టేద్దాం. మన ఇంట్లో ఆడాలి అభిప్రాయం కూడా తెలుసుకుందాం. అబ్బో, మా మొహాలకి స్పెషల్ ప్యాకేజ్ కూడా ఉందా? మరే అక్క. తాతాజీ. అయ్యా. ఈ అబ్బాయి బాగున్నాడు అయ్యా, మంచి రోజు చూసి మన సునందాన్ని చూసుకోవడానికి వచ్చామని చెప్పు. అలాగేనయ్యా. హే వాగో. అమ్మా, నా నల్ల పెన్ కనపడలేదే. చూడరా అక్కడే ఉంటది. ఇక్కడ లేదమ్మా. ఎక్కడెట్టావు? కళ్ళు పెట్టి వెతుకు, అక్కడే కనిపిస్తుంది. ఇది కాదే. 1 2 3 4. ఏంట్రా పెద్ద కొంపలు మునిగిపోయినట్టు? ఇదేంటే? మసిగుడ్డ. మసిగుడ్డ కాక ముందు అబ్బా చెత్త ప్యాంటు. చెత్త ప్యాంటు కాదే, కొత్త ప్యాంటు. ఎలక్కన్నాలు ఉన్నాయి కదరా. ఎలక్కన్నాలు అంటావు ఏంటి? ఫ్యాషనే ఫ్యాషన్. మాయదారి ఫ్యాషన్ ఏడ్చినట్టుంది. మా పోమ్మా, ఎప్పుడు ఇలాగే చేస్తావు? కష్టపడి మ్యాచ్ కొట్టి ఇష్టపడి కొనుక్కున్న ప్యాంట్ ఇది, మొత్తం నాశనం చేసి పడేసావమ్మా. ఓలారా ఉతికేద్దే ఆడోక. ఇదే మన బ్యాంతికే అనుకున్నాం, ఈజీగా పెట్టడానికి. తన్నుడు సర్ఫేసిన తెలుపు రాదు. చెయ్యల కొంపలు ఎప్పుడింతే.
ఈ మట్లొకటి తడిసి కాల్సి అవటం లేదబ్బా. అమ్మా సెంటర్ లోకి వెళ్ళతానే. సరే సరే అన్నానికి ఇంటికి వచ్చే. అలాగే. సుబ్బుగారితో ఎలా అయినా నా లవ్ మ్యాటర్ చెప్పేయాలే. ఏమే ఈ వన్ సైడ్ ముక్క, నా చిన్నప్పటి నుంచి చెప్తున్నావే బాబా. నేను ఆల్రెడీ లవ్ లో పడిపోయాను, నువ్వు ఒకటి కూడా ఐ లవ్ యూ చెప్పలేకపోతున్నావు. చూడు, సుబ్బుగాడు అంటే నా ప్రాణం, సుబ్బుగాడు లేకపోతే నేను బ్రతకలేను. అబ్బో నానా, ఏటమ్మా గుడికి వెళ్తున్నా. పొద్దున వెళ్ళావు కదా, అప్పుడు రామాలయం ఇప్పుడు శివాలయం, రెండు దేవాలయాలే కదటే. వెళ్తే లేవు గానీ ప్రేమాలయానికి వెళ్ళకమ్మా, అసలే తల్లేని పిల్లవై అల్లారు ముద్దుగా పెద్దనానే బాబా. సుబ్బు ఏంటి బాప్ప, చిన్న పని చేసి పెడతావా? నీకు తైలం పెడతాను. సరే చెప్పు. అభిషేకానికి పంతులు గారు ఆవుపాలు పంపమన్నారు సుబ్బు. కూతంది ఇచ్చేస్తావా? కానీ సుబ్బు, ఇదిగో సుబ్బు. ఏంటి జానకి, గుడికి వెళ్తున్నావా? గుడికి బడికి సుబ్బుగాడు వెళ్తాడు బాబమ్మ, పంతులు గారికి పాలు ఇచ్చొద్దామని. నేను వద్దామని పద. ఏమైంది? కాళ్ళు పీకెత్తున్నాయి. లిఫ్టో నువ్వే నిజం, నువ్వే కణా, నిరంతరం నా లోపల. ఏంటి జానికి అలా చూస్తున్నావు? అది సుబ్బు, నీతో ఒక విషయం చెప్పాలి. తెలుసే, ఏం చెప్తావో తెలుసు. తెలుసా? నీ దగ్గర అప్పు చేసిన 500 రూపాయలు ఇచ్చామనే కదా, పావుల ఒకటి ఇస్తానని చెప్పాను కదా. ఇంటలో ఇంటి దగ్గర రుణమాఫీ చేసే, నీ పుణ్యం ఉంటదే. అయ్యో సుబ్బు, అది కాదు. చాలు, ఎక్కడ తొంగనవరా? ఎక్స్ట్రా లీగ్ చెప్పింది నేను. ఆస్ట్రేలియాతో మ్యాచ్. ఏంటి అగ్ని పరీక్ష, అసలే తడారిపోయింది. పైగా మ్యాచ్, ఇప్పుడు ఈ మందారు పువ్వుని ఆడితే చెప్పించకూడదు. పిల్లలు ఆ బాటిల్ ఇట్టిస్తే సాయంత్రం మీరు గొట్టాలు కొనిస్తాను. సుబ్బు ఏంటే? ఏంటిది, పాపం కదా అభిషేకం పాలు. సుబ్బు పాపం లేదు, శాపం లేదు. ఎల్ల సుబ్రహ్మయ్య ఉదుక్కడ పాలు లీటర్నర ఎంత? 150. బంపర్ ఆపరు, నీకు 100కి ఎత్తున్నాను. ఫెస్టివల్ చేసుకో. రెగి ఇదిగో రాలుడు. థ్యాంక్ మాయ. సాగుపాలు స్కామ్ చేస్తావా? స్కాము నీ సంగతి చెప్తా. పదరా పందుల దగ్గరికి. పందులు గారు పాలండి. పాలేమిట్రా నీళ్ళలో ఉన్నాయి? నాకేం తెలుసు, ఆవు నీళ్ళు ఎక్కువ తాగేసింది అనుకుంటా. వేదవేషాలు ఇస్తున్నావా? నీ ఘనకార్యం మొత్తం చిలకగారు చెప్పాడులే. ఓహో, సిలకసేనలు లైవ్ వచ్చేసిందా? సరే ఈసారి కానిచ్చండి. ఓరి అప్రాక్షప విధవా, స్వామివారి అభిషేకం పాలన కల్తీ చేస్తావా? నీ కళ్ళు పోతాయి, నాశనమైపోతావు, మట్టి కొట్టుకుపోతావు. ఓరి నీచుడా, చెండావుడా. అయ్యో దయచేసి ఒక్క నిమిషం ఆపి ముందు నాకు లాజిక్ చెప్పండి, ఆ తర్వాత ఇవన్నీ శాపనార్థాలను ఎట్టుకోండి. ఆ చెప్పు. ఇప్పుడు మీరు స్వామివారికి అభిషేకం చేస్తారు కదా, ఆ పాలు తర్వాత ఏ పాలు అవుతాయి? నేలపాలు కదా. మరి నేలపాలు అయితే నీళ్ల పాలు అయితే చక్కటి పాలు అయితే చిక్కటి పాలు అయితే అదే నేనమ్మిన పాలతో కాఫీలు కాసుకుంటారు, టీలు పెట్టుకుంటారు, పరమాన్నం వండుకుంటారు, సేమియాలు చేసుకుంటారు. హాయ్, ఈ ముక్క నీధిలో విగ్రహాలకు పాలభిషేకం చేస్తుంటారు చూడండి, ఆ ఎదులకు చెప్పండి. ఓరి నీ దుంప తెగ, నీ దగ్గర చాలా తర్కం ఉందిరో. సర్లే సర్లే, ఇదిగో ఈ ప్రసాదం తీసుకుని వెళ్ళు. థ్యాంక్స్ అండి. ఇదేంట్రా, తిట్లు తిడతానుకుంటే భేదం పెట్టాడు. అదే నాకు అర్థం కావట్లేదు అన్నీ గారు.